జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. నా పేరు సూర్యరత్నల. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో ఉన్నటువంటి కాశీనారాయణ నిత్యాన్నదాన సేవా సత్రం దగ్గర ఉన్నామండి. సో మీకు కనిపిస్తున్నటువంటిది ఆశ్రమం. ఇది నిత్యం 365 రోజు ఇక్కడ నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు. ఇది మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు, కొలన భారతికి వెళ్ళే రూట్ అండి మీకు కనిపించేది. సో కొలన భారతికి వెళ్ళటానికి ఇక్కడ కొలన భారతి ఇక్కడ 4 కిలోమీటర్లు ఉంటుంది, 5 కిలోమీటర్లు ఉంటుంది. కాలభైరవ స్వామివారి గుడి ఇది, కాలభైరవ స్వామివారి గుడి కనిపించేది స్వామివారిది. ఇది ఆశ్రమం. ఇక్కడ ప్రస్తుతానికి 365 చేస్తారు. ప్రస్తుతం ఇప్పుడు దసరా నవరాత్రుల సందర్భంగా రోజుకి సుమారు 2000 మంది. సో ఇక్కడ నిత్యాన్నదానం వాళ్ళకి స్తోమత ఇక్కడ వాళ్ళు చేస్తున్నారండి. సో ఇక్కడ ఈ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసేది మన అన్న నాగార్జున అన్న చెప్తారు దీని గురించి ఏంటంటని చెప్పండి. జై శ్రీరామ్. గట్టిగా నా పేరు నాగార్జునగౌడు. కాశీనేరి నాయన నిత్యాన్నదాన సత్రం 4 సంవత్సరాలుగా నడుపుతా ఉన్నాం. అందులో భాగంగా 3 సంవత్సరాల నుంచి దానధర్మ ట్రస్ట్ నుంచి మాకు ప్రతి కార్తీక నవరాత్రుల్లో 10 సంవత్సరం కూడా మాకు 40,000 రూపాయల దాకా కిరాణం సరుకులు ఇప్పించేవాళ్ళు. ఈ సంవత్సరం మాకు వాళ్ళ సహకారం అందలేదు, ఖచ్చితంగా అందుతుందని ఆశిస్తున్నాము. మాకు ఒకరోజుకు 2000 మంది, 2500 మంది, 3000 దాకా కూడా వస్తున్నాయి ఈ నవరాత్రులు. ఈ నవరాత్రులు అయిపోయిన వెంటనే మళ్ళీ కార్తీక మాసం, అందుకోసం ఈ యొక్క సహాయం చేయమని ఏదైనా మేము ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు సో ఈ అన్న చెప్పేది ఏంటంటేనండి, ఈయనే మొత్తం ఆర్గనైజ్ చేస్తారు. సో ప్రతిరోజు మనం సపోర్ట్ చేసేవాళ్ళం దాతలకి, ఈ సంవత్సరం చేయలేకపోయాం. సో ఇప్పుడు అయితే 2 ఆయిల్ టీమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రోజు ఇక్కడ 2000 మంది ఫిక్స్డ్గా వస్తారు, ఫిక్స్డ్ పైగా వెళ్ళు ఎప్పుడు ఏ టైం వచ్చినా పెడతారన్నమాట. సో నేను చాలాసార్లు వచ్చాను. సో ఎవరైనా దాతలు బేసిక్ వాళ్ళు డబ్బులేం అడగట్లేదు, రేషన్ అక్కడ కిరాణా షాప్ ఉంది. సో అక్కడ మీరు డైరెక్ట్గా ఫోన్పే చేసిన పనిలో మీరు లేదంటే ఎవరికి ఇప్పుడు దానధర్మ ట్రస్ట్ ఎవరికి పంపించినా సో వాళ్ళు అడిగితే వస్తువులేనండి. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చినా వాళ్ళు వస్తువుల రూపంలో కూడా తీసుకుని చేస్తారు. సో దయచేసి ఈ అన్నదానానికి సహాయ సహకారం అందిస్తారని ప్రార్థిస్తున్నాం. సో మీరు చూడొచ్చు ఎప్పుడు, అసలు మీకు ఆ రోజు ఈ రోజు అని కాదండి, ఆ టైం ఈ టైం అని కాదు, ఎప్పుడు 365 డేస్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఇబ్బంది అవుతుందన్నమాట అండి వాళ్ళకి. సో వాళ్ళు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, అయినా సరే ఎక్కడ దాన్ని మనం ఆపకూడదనే ఒక సదుద్దేశంతో నిత్యం పట్టండి. సో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అన్నదానానికి అన్న, ఇప్పుడు 50 కేజీల రైస్ బ్యాగ్ ఎంత ఉంది? 2800 రైస్ బ్యాగ్. ఆయిల్ టిన్ అయితే ఒక 2000 దాకా ఉంది, 1800 నుంచి 2000 మధ్యలో ఉంది, 1500 కూడా ఉంది. పామ్ ఆయిల్ అనేది పామ్ ఆయిల్ అదే ఒక బేసిక్గా రైస్ మనకి ఆయిల్ కందిపప్పు ఎక్కువ ఉండాలి. కందిపప్పు బేసిక్ కనీసం 100 కేజీలు బెల్లం అన్నా అక్కడ మీకు సరిపోదు. 100 కేజీలు. సో గ్రాసరీస్కి సపోర్ట్ చేయమని అడుగుతున్నారండి. సో దయవించి ఈ వీడియో చూసిన తర్వాత దానధర్మ చారిటబుల్ని సంప్రదిస్తారని ఆశిస్తున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు చక్కగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. సో అన్న చెప్పాను ఇంక ఫైనల్గా దండంబెట్టి జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. దానధర్మం చారిటబుల్ ట్రస్ట్ వారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తున్నాం. మాకు ఈ కార్తీక మాసము, ఈ నవరాత్రులు కార్తీక మాసానికి సరిపడ సరుకులు ఇప్పించగలని కోరుకుంటున్నాం. జై శ్రీ, జై శ్రీరామ్. జై శ్రీ. స్టాప్ రికార్డింగ్.